యూకేలో 1 ఇయర్ మాస్టర్స్, నో ఐఎల్టిఎస్ రిక్వైర్డ్, అప్ టు 5 ఇయర్స్ వీసా, హై వీసా సక్సెస్ రేట్. కొంచెం డ్రాగింగ్ ఉంది, అర్థం చేసుకుంటుంది. బాగుంది, ఎన్టీఆర్ బాగున్నాడు, సూపర్. ఎన్టీఆర్ గారి పర్ఫార్మెన్స్ ఎలా ఉందండి? సూపర్ నాన్న. చాలా మూవీస్ చూసారు కదా ఎన్టీఆర్ గారి మూవీస్, ఈ మూవీలో యాక్టింగ్ ఇంకా ఎలివేట్ అనిపించింది. అంటే లాస్ట్ టైం ట్రిపుల్ ఆర్ లో సాటిస్ఫై అవ్వదా ఎన్టీఆర్? డెఫినెట్ గా, యా యా. సో దీంట్లో ఆ సాటిస్ఫాక్షన్ మీకు వచ్చిందా? బాగా చూపించారు. ఆఫ్టర్ 6 ఇయర్స్ డెఫినెట్లీ yes. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఎలా అనిపించింది? చాలా బాగుంది, దట్స్ ది హైలైట్ ఆఫ్ ది మూవీ. చూద్దాం నెక్స్ట్ పార్ట్ లో, చూద్దాం. అనిపించాయి, ఫస్ట్ టైం ఇన్ మై లైఫ్ నేను ఇలా వచ్చాను అనమాట. చూద్దాం, సాటిస్ఫైడ్ అమ్మా, చూడొచ్చు. ఎక్కువ వేరియేషన్ లేకపోవడం వల్ల ఒకటే స్టైల్ ఆఫ్ మ్యూజిక్ ని బాగా రిపిటేటివ్ గా చేశారు అనిపించింది. బట్ ఓవరాల్ గా వాళ్ళు తీద్దాం అనుకున్నది మాస్ గా అంత తీద్దాం అనుకున్నా అంత కనెక్ట్ అవ్వకపోవచ్చు. బట్ వన్ ఎన్టీఆర్ మాత్రం వన్ మ్యాన్ షో అని చెప్పొచ్చు ఇంకా సినిమా అంతా. యా 100% ఎన్టీఆర్ లేకపోయింటే కనుక అసలు సినిమా డిజాస్టర్ అయ్యేది. చూడాలి ఇంకా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కాపాడతారో లేదో సినిమాను. ఓవరాల్ గా అయితే వన్ టైం వాచ్ మూవీ అయితే. ఆల్ హెల్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంది, ఇంటరాక్టింగ్ అని అయితే సూపర్ గా ఉంది బ్రో. ఓకే, జాన్వీ కపూర్ కూడా అలానే ఆమె హీరోయిన్ తగ్గట్టుగా యాక్టింగ్ బాగా చేసింది. అందరి క్యారెక్టర్ బాగున్నాయి సినిమాలో. సైఫ్ అలీ ఖాన్ అందాడు, ఓకే. కొత్త స్టోరీ, స్టోరీ బాగుంది, సినిమా బాగుంది, బోర్ అయితే ఇంత ఏం కొట్టదు, సినిమా మాత్రం బాగుంది. నెగిటివ్ అంటే ఏం లేదండి, అంత బాగున్నాయి సాంగ్స్, ఇలా బాగున్నాయి, బాగుంది బాగుంది. ఏం లేదు, లాగేం లేదు, వేడా బోర్ కొట్టదు ఏం లేదు, అంత బాగుంది. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.